హలో ఎవ్రీవన్, ఈరోజు సింపుల్ అండ్ క్విక్ లంచ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. రాజ్మా కర్రీ రెసిపీ తయారీ విధానము చూద్దాము. ముందుగా కుక్కర్లో 8 గంటల పాటు నానబెట్టుకున్న రాజ్మాని వేసుకొని అందులో సరిపడ వాటర్ని వేసి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్ది మొత్తం పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. రాజ్మా మనకు 7 విజిల్స్కి మంచిగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బటర్ కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టొమాటోలను ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసి మసాలాలని యాడ్ చేసుకోవాలి. కారం పొడి, సరిపడా ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కసూరి మేతి వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. రాజ్మా కర్రీ కాంబినేషన్ జీరా రైస్ రెసిపీని చూద్దాము. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చీలను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న 1 కప్పు బాస్మతి రైస్ని వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి 1¾ కప్పు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి ఉడికించుకోవాలి. విజిల్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. రాజ్మా కర్రీకి జీరా రైస్ చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.